ఈ ఆంధ్రజ్యోతి ఏం రాసింది, దీని మీద కొంచెం చర్చసేపు మాట్లాడుకుందాం. జిల్లాల పైన కమిషన్ చేస్తున్నాడు ఈయన. సో కొత్త మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి మనకు. 33 జిల్లాలు ఉండాలనా వద్దా, తగ్గించాలనా, ఏం చేయాలన్నా దాని మీద ఒక కమిషన్ వేస్తాడంట. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో ఏర్పాటు. జిల్లాల విభజన సరిగ్గా జరగలేదు, కమిషన్తో శాస్త్రీయ అధ్యయనం, అసెంబ్లీలో చర్చిస్తాం, 100 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ అయిపోయాయి. 100 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ అంటే ఇప్పట్లో కూడా లేదన్నమాట. ఎన్నికలు అయిపోయిన తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, గుర్తుపెట్టుకోరు. మనకు మార్చిలో వస్తాయి ఎన్నికలు, మార్చి మిడ్ వీక్ లేదా లాస్ట్ వీక్లో మనకు ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది మన రాష్ట్రంలో. అంటే విడుదల వారీగా జరుగుతుంది కాబట్టి మన రాష్ట్రంలో మార్చిలో ఎన్నికలు ఉంటాయి. సో కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాతనే మంత్రివర్గ విస్తరణ. అప్పటిదాకా హోంశాఖ ఆయననే, విద్యాశాఖ ఆయననే, మున్సిపల్ శాఖ ఆయనదే, పట్టణాభివృద్ధి శాఖ ఆయనదే, గనుల శాఖ ఆయనదే, పైసలు వచ్చే శాఖలన్నీ ముఖ్యమంత్రి గారివే. ఆ లోపలనే ఏమైనా ఉంటే సరిదేసుకుంటారు అన్నమాట. సో అట్లా ఇక మైనార్టీల్లో ఒకరికి కోదండరామ్కు ఎమ్మెల్సీ పదవి ఇస్తాం. కోదండరామిరెడ్డి దీనికోసమేనా ఇన్ని రోజులు విషయం చెమ్మింది? తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నడూ జై తెలంగాణ అనేటువంటి ఒక వ్యక్తి చేతుల్లో పెట్టడం కోసం సమైక్య ద్రోహులతోటి, సమైక్య వాదులతోటి, తెలంగాణ ద్రోహులతోటి చేతి కలిపింది మిస్టర్ ముసలాయన కోదండరామిరెడ్డి. దీనికోసమేనా? సిగ్గుండాలే, ఏజ్ మీద పడ్డది మనకు, మన పోరాటం ఏంది, ఏం చేసినాము, ఎక్కడ పోతున్నాము, ఏమైంది అనేది. సో కాబట్టి ఈ ముసలాయన ఎమ్మెల్సీ పదవి కోసం ఎయ్యర్రిగా వీళ్ళకు వచ్చిన పదవులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు, ఎవరికి ఏ పదవులు రావు, కానీ కోదండరామిరెడ్డికి పదవి వచ్చింది, అగనూరు మురళికి పదవి వస్తుంది, ఈ బ్యాచ్ రోడ్ల మీద తిరిగినటువంటి బ్యాచ్ మొత్తానికి ఇప్పుడు పదవి వస్తుంది. ఆయన మాట్లాడుతుండే కదా ఒక ఆయన అందశ్రీ అంట, ఆయన ఇక ఆయన కవి కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు. కాళేశ్వరం మీద తెలివి లేకపోయినా, ఏం తెలివి లేకపోయినా ఏది పడితే అది మాట్లాడవచ్చు. ఇక అదే అందశ్రీ గురించి అదే ఊర్లో ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు మిత్రులు నాకు ఫోన్ చేసి చెప్పారు, అన్న ఆయన కవి ఏందో కానీ ఆయన వాలకము, ఆయన మాట్లాడే తీరు ఇవన్నీ చూస్తే ఇంకా ఆయన కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ ఆ విషయాలు చాలా దారుణంగా ఉంటాయని. సో కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరికీ పదవులు వస్తాయి ఇప్పుడు, కార్పొరేషన్లు గానో, సంస్కృతి సారథులు గానో, ఎమ్మెల్సీ గానో వస్తాయి. ఇదే కోదండరామిరెడ్డికి తెలంగాణ వచ్చినప్పుడు, అయ్యా మీరు ప్రజా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేరు, గెలవలేరు, కష్టమవుతుంది, డబ్బులు కూడుకున్నటువంటి వ్యవహారము, కాబట్టి మీకు రాజ్యసభ ఇస్తాం గౌరవప్రదంగా, మీరు రాజ్యసభకు వెళ్ళండి అంటే వెళ్ళలే ఆయన. ఆయన ఏం ఆశించిండు, నేను రాష్ట్రంలో మంత్రిగా ఉంటానో లేకపోతే ఇంకేదో అనుకున్నాడు. అప్పుడటువంటి దాని పరిస్థితుల ప్రకారం కుదరలేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ తీసుకొని మరి మంత్రి అవుతాడా ఏమవుతాడా చూద్దాం, మంత్రి ఏ పార్టీ కట్టగడతాడో ఏ పార్టీ పీకి కట్టేస్తాడనేది చూద్దాం. అది కూడా నామినేటెడ్ పదవులు ఈ నెల 31లో భర్తీ చేస్తామంట. ఇంకా అయిపోలే అర్రాస్ పాటలు, ఇంకా తేలలే లెక్కలు. అర్రాస్ పాటలో ఏ కార్పొరేషన్కి ఎంత ఏం కథ అని తేలలే. ఇప్పటికే అప్లికేషన్లు పోయినాయంట, ఆ అప్లికేషన్లు పరిశీలించేటోళ్ళు పరిశీలిస్తూనే ఉన్నారంట. ఎవరెవరు పరిశీలిస్తారో కూడా రాదాం మనం. ఆ అప్లికేషన్లు పరిశీలిస్తూ పరిశీలిస్తూనే ఉన్నారు, పోవాల్సినవి పోయినాయి, అడ్వాన్సులు ఇవన్నీ పోయినాయి ఆల్రెడీ, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఒకరొకరు ఒక్కొక్క కోటరీ, ఇద్దరు ముగ్గురు పోటీ పడ్డ దగ్గర జర డిమాండ్ ఎక్కువ ఉంది. సో అవిటికి జర కొంచెం అడిట్ అవుతున్నాయి, ఫిగర్లు మారుతున్నాయి, సున్నాలు పక్కనంగా పెరుగుతూ ఉన్నాయి. సో అట్లా దాని కాబట్టి 31 లోపల లెక్కలు తేలుతాయి, అప్పుడు ఫిగర్ మీద క్లారిటీ వస్తుంది, అప్పుడు పదవులు వచ్చేస్తాయి అన్నమాట. రుణమాఫీ నిధుల కోసం కార్పొరేషన్, దేనికి? అప్పు తెచ్చి అప్పులు కట్టడం కోసం. ఈయనేమన్నాడు, అన్ని అప్పుల పాలే అని చెప్పిండు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు రైతులకు రుణమాఫీ ఎట్లా చేస్తారంటాయా అంటే, ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి అప్పులు తెచ్చి ఆ అప్పులతోటి మన అప్పులు కడతారంట. ఇది నేను చేసేటువంటి మోతవారితనం. అప్పులున్నాయి అప్పులున్నాయని మొత్తుకునేది వీళ్ళే, మళ్ళీ కొత్తగా అప్పులు తెచ్చి అప్పులు కడతామని చెప్పేది వీళ్ళే. ఇది అనమాట. ఇక కేంద్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం. అయ్యో కోరుకోకపోతే ఆశ్చర్యం, కోరుకుంటే ఏం ఆశ్చర్యం? మీరు తినాలి, ఆయన తినాలి, అంటే మీరు ఆర్ఎస్ఎస్తే ఆయన ఆర్ఎస్ఎస్తే, ఇద్దరు కలిసి మంచి కూసోవాలి. రేపన్నాడు మీరు బీజేపీ కదా మీది, ఓత టైం ఏమవుతుంది? రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూడండి సీన్ మొత్తం మారిపోతుంది అంతా. మోడీ కనుక పోయినసారి సీట్ల కంటే ఎక్కువ సీట్లు వచ్చాయనుకో, కర్ణాటకను మింగేస్తాడు, తెలంగాణను మింగేస్తాడు, రెండింటిని మింగేస్తాడు, బీజేపీ ఖాతాలు వేసేసుకుంటాడు. మీరు చూస్తూ ఉండండి. ఎందుకంటే దాంట్లో ప్రధాన సూత్రధారి పాత్రధారి కూడా మన ముఖ్యమంత్రి వరలు అవుతారు. ఆ రోజు గత సీఎం ఆ వాతావరణాన్ని చెడగొట్టిర్రు. ఎందుకు చెడగొట్టరు? తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణకు కావాల్సింది అడిగితే అయ్యనప్పుడు మనకు ఆ ప్రధానమంత్రి ఉంటే ఎంత లేకపోతే ఎంత? తెలంగాణకు మెడికల్ కాలేజీలు కావాలని అడిగిండు, ఆయన ఇయ్యలేదు. ఏం ఆయనతో రాసుకొని పూసుకొని తిరగాలనా, ఫైట్ చేయొద్దా, కొట్లాడొద్దా, నువ్వు తీసుకొచ్చి మీటర్లు పెడతావా పెట్టవా అని ఆయన హుకుం జారీ చేసిండు. ఏది మోటార్లకు, రైతుల మోటార్లకు మీటర్లు పెడతావా పెట్టవా, వాళ్ళ కరెంటు బిల్లు వేస్తావా ఏమని హుకుం జారీ చేసిండు మోడీ.
ఈయనేం చేసిండు, నేను చచ్చినా సరే కానీ మోటార్లకు మీటర్లు పెట్టను, నా రైతులకు కరెంటు బిల్లు వేయను అని చెప్పేసి ఈయన అన్నాడు. ఏమంటావా మరి, పెట్టమంటావా? నువ్వు ఆల్రెడీ రెడీ అవుతున్నట్టుగా. ఇప్పుడు ఆదాని వచ్చిండు, ఆదానికి ఇస్తాడు ఆ కాంట్రాక్టర్ రేవంత్ రెడ్డి, ప్రతి రైతు మోటార్కి మీటర్లు పెట్టండి అని చెప్పేసి. సో అట్లా తెలంగాణ కోసం నిలబడ్డారు, తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన రావడం కోసం ఫైట్ చేసిర్రు. అడ్డమైంది ఏం తెస్తా అంటే తెలియలేదు, రానియలేదు. ఆదాని లాంటి వాళ్ళని ఇక్కడికి అడుగు పెట్టనీయలేదు, కానీ అవి నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు నడుస్తుంది. నువ్వు పోయి కలవంగానే మోడీ ఇడికి పంపిస్తాడు ఆదానిని. ఇక ఈ వారం 10 రోజుల్లో అంబానీ కూడా వస్తాడు, అంబానీ బ్యాచ్ కూడా వచ్చి కలుస్తుంది నన్ను చూడండి. మీరు మొత్తం అంతా ఏం లేదు, కాంగ్రెస్ బీజేపీ రెండొకటే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండొకటే చూడండి. మీరు ఎన్నికలకు ముందేమో మోడీ అన్ని విధాలుగా సపోర్ట్ చేసిండు. మేడిగడ్డ రిపోర్ట్ ఎప్పుడు రావాలండి? ఆ కుంగిపోయింది, దాన్ని భూగర్భ పరీక్షలు చేయాలి, ఆ స్టాండ్ను పరీక్ష చేయాలి, నీళ్లు మొత్తం ఖాళీ చేయాలి, దానికంటే ముందు కాపర్ డ్యామ్ కట్టాలి, అక్కడ నిపుణుల కమిటీ పోవాలి, ఇవన్నీ చేయాలి. కానీ పోయిన పైకెళ్ళి వచ్చినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఏం చేసింది? పైకెళ్ళి చూసింది, తొంగి చూసింది, విమానంలోకి వెళ్ళి తొంగి చూసింది, సపరేట్ కూడా పోయింది. ఒక రోజులా ఢిల్లీ నుంచి 20 పేజీల రిపోర్ట్ రాసి పంపింది. అదంతా దేనికోసం? మోడీ గారి ఆదేశాల కోసం. ఎందుకు మోడీ గారు ఆదేశాలు ఇచ్చారు? ఇక్కడ ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని గెలిపించుకోవడం కోసం. ఎందుకంటే రేపటి నాడు మనోడు అవుతాడు. ఒకవేళ కేసీఆర్ గెలిచినట్టుకో, మోడీ తరం కాదు తెలంగాణ టచ్ చేయడం. కాబట్టి రేవంత్ రెడ్డి గెలిస్తే రేవంత్ రెడ్డి కేసు మన చేతిలో ఉంటుంది, రేవంత్ రెడ్డి ఓటుకు మన కేసులో ఉంటుంది, దానికి తోడు ఆర్ఎస్ఎస్ వ్యక్తి. ఇట్లా మంచిగా వస్తేనేమో ఆర్ఎస్ఎస్, మంచిగా రాకపోతే ఓటుకు నోటు కేసు. సో కాబట్టి రెండు మన చేతిలో ఉంటాయి. కాబట్టి మోడీ నాకు ఎన్నికల ముందు సహకరించిండు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మోడీకి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఆదాని వచ్చిండు, రేపటి నాడు అంబాని వస్తాడు. ఆదాని అంటే ఎవరు? మోదీ ప్లస్ ఆదాని ఈక్వల్ టు మోదాని, తెలుసు కదా. సో కాబట్టి ఆ మోదాని వచ్చిండు ఇప్పుడు ఇక్కడికి. కేసీఆర్ను పరామర్శించాలని రాహులే చెప్పారు. ఓహో, తమరి నిర్ణయం కాదనమాట. కేసీఆర్ని పోయి పరామర్శించుకోని రాహుల్ చెప్తే వచ్చాడనమాట. అంటే ఢిల్లీలో సిట్ చేస్తే లేవాలి, సిట్ చేస్తే బంద్ చేయాలి. ఢిల్లీలో కూసామంటే కూసోవాలి, ఢిల్లీలో లేవమంటే లేవాలి. ఢిల్లీలో పోయి కేసీఆర్ని కలుపు అంటే వచ్చి కలవాలి. రాహుల్ గాంధీ ఎన్ని మాటలు అన్నాడు ఈయన? పాపం మామూలు మాటలు అన్నాడా? పప్పు అన్నాడు, తుప్పు అన్నాడు, ఆయన ప్రధాన అన్నాడు, ఓ రకరకాలుగా మాట్లాడండి. ఇదే శాల్తి, ఇదే తలకాయ, ఇదే నోరు, ఇదే ముక్కు, ఇదే మూతి. అదే రాహుల్ గాంధీ గురించి, ఆయన పుట్క గురించి తప్పగా మాట్లాడితే కేసీఆర్ బహిరంగ సభలో దాన్ని ఖండించిండు, మాట్లాడిండు. రాజకీయంగా వేరు ఉండవచ్చును కాక, కానీ మనము ఎప్పుడైతే వ్యక్తి పర్సనల్గా పోతామో దాన్ని ఖండించాలి రాజకీయాలకు అతీతంగా. సో ఇవాళ రాహుల్ గాంధీ చెప్పిండని పోయినండి ఆయన. ఆ రాహుల్ గాంధీ కన్నా సిగ్గు ఉండాలి కొంచెం అన్న, ఇట్లాంటి ఆయన తీసుకొచ్చుకొని సీఎం చేసుకున్నందుకు. ఇక ఏపీతో పరిష్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. జగన్ మర్యాదకు కూడా ఫోన్ చేయలేదు. జగనా? నీకా? జగను మరి కామెడీ చేయకు రేవంత్ అన్న. జగన్లా జగన్ స్టేచరీలో లేకపోతే జగన్ రాజకీయంలో నువ్వు ఏమిట్లా బోలు, నువ్వు ఏమిట్లా కథ? జగన్ రాజకీయంలో, జగన్ పోరాటంలో నువ్వేమిట్లా బోలు? జగన్ మీద కక్ష సాధింపుగా కేసులు పెట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఏది ఆయన ముఖ్యమంత్రి పదవి అడిగిండని, వాళ్ళ నాయన చనిపోతే ఆయన ముఖ్యమంత్రి పదవి అడిగిండని కక్షస్ఫూరితంతో, కక్ష సాధింపుతోటి కేసులు పెట్టించి ఆయనను 14 నెలలు జైల్లో పెట్టి ఇబ్బందులు పెడితే ఆయన మళ్ళీ అదే పంతతో బయటకు వచ్చి పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా తిరిగి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించినటువంటి నాయకుడు, ప్రజానాయకుడు జగన్. ఆయనకు నీకు పోలిక ఏంది? ఆయన నీకెందుకు ఫోన్ చేస్తాడు? నీ చరిత్ర ఏంది? ఓటుకు నోటు కేసులో ఓటును కొనుక్కుందామని 70 లక్షలు తీసుకొని పోయి అడ్డంగా దొరికి, కెమెరాలకు, మీడియాకు, ఆడియోలతో అన్నిటితో దొరికి షిప్పకూడు తిని జైల్లో ఉండి దాంతో సింపతి గెయిన్ చేసుకొని విజయవాడకి వచ్చినటువంటి బ్యాచ్, ఇట్లాంటి మీడియా మొత్తము నిన్ను బాగా జాకీలు పెట్టి లేపితే నువ్వు ఇవాళ ఆ జాకీల మీద మీడియా మేనేజ్మెంట్ తోటి రకరకాల ఒక సామాజిక వర్గం ధనబలంతో, అర్ధబలంతో, అంగబలంతో ఇలా ముఖ్యమంత్రి అయినావు నువ్వు. నీకు ఆయనకు చాలా పోలిక తేడా ఉంది, నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంది జగన్కి నీకు. సో కాబట్టి జగన్ నీకు ఫోన్ చేయాలనుకోవడం నీ అత్యాశ అవుతుంది. జగను కాంగ్రెస్ రక్కసి లాంటి కాంగ్రెస్ పార్టీని తొక్కి ఆ కాంగ్రెస్ పార్టీని మొత్తం జీరో చేసి ఇవాళ ఆ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి నాయకుడు ఆయన. నీ చంద్రబాబు కూడా ఏం చేయలేకపోయిండు జగన్ని. ఇక నువ్వేం చేస్తావు? నువ్వు ఆయనతో పెట్టుకోవడం ఎందుకు అనవసరంగా, ఆయనతో పోలిక ఎందుకు నీకు? సైలెంట్గా ఉండరు. అందుకే జగన్ మర్యాదకు కూడా ఫోన్ చేయలేదంట.
చేయాలిగ. షర్మిల ఏపీలో కాబోయే పిసిసి అధ్యక్షురాలంట. ఇప్పుడు ఏమయ్యా, మొత్తం పాడ మీద వండుకుంది కాంగ్రెస్ పార్టీ ఏపీలో. ఆ పాడను లేపుకొని మోసుకపోతేందుకు ఒకరు కావాలి ముంగలు నడుస్తుందుకు. ఆ పాడ మీద వండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని లేపుకొని మోస్తందుకో నలుగురు కావాలి, దాని ముంగలు నడుస్తుందుకు ఒకరు కావాలి. ఏంది బొంద పెడుతుందుకో కాష్టం పెడుతుందుకు. కాబట్టి ఆ ముంగలు నడిచేటువంటి కార్యక్రమాన్ని షర్మిలకి ఇస్తున్నారు అంతే. అంతకుమించి ఇంకోటి ఏం లేదు ఆడ. కాంగ్రెస్ పార్టీలకు ఆమె వచ్చి ఏం చేస్తుంది, ఈ వ్యవహారం అంతా నడిపించేది, ఇక్కడ చెప్పాలి 2 నిమిషాలు మాట్లాడాలి మిత్రులారా, ఈ వ్యవహారం అంతా నడిపించేది ఈ తలకాయ అని ఎంతమంది తెలియదు. ఆడ చంద్రబాబుతోటి చంద్రబాబుకు షర్మిలకు మధ్యలో ఉండి ఒక బ్రోకర్ పని చేస్తున్నది నువ్వే అని ఎంతమంది తెలియదు, చాలామంది తెలుసు, అందరికీ తెలుసు. ఈ బ్రోకరు చంద్రబాబుకు షర్మిలకు మధ్యలో ఉండి, అమ్మా నువ్వు ఏపీకి కాంగ్రెస్కి పో, అక్కడ మీ అన్న ఓట్లను గెలుచు, క్రిస్టియన్ ఓట్లను గెలుచు, వైఎస్ఆర్ అభిమానులు ఎవరన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీలో పట్టుకరా, మీ అన్న వదిలేసినటువంటి ఆ బ్యాచ్ని తీసుకొచ్చి నీ దాంట్లో చేర్చుకో, నీ వెనకాల తిప్పుకో, తద్వారా ఏమవుతుందంటే వైసీపీ ఓట్లు చెల్తాయి, దాని ద్వారా ఇక టీడీపీకి లాభం అవుతుందన్నట్టు ఒక కుట్ర కుతంత్రం చేసింది. ఇదే గజ్జికుక్క కాదా, మొత్తం పాత్ర అంతా నడిపించేది మొత్తం ఇదే గజ్జికుక్క. సో కాబట్టి ఈ వ్యవహారం అంతా ఈయనదే అనమాట. వీళ్ళంతా ఒకటే. ఇంకో ఈ ముఖాన్ని చంద్రబాబు ముఖాన్ని ఒక దగ్గర పెట్టి చూడండి, అన్నీ ఒకతరనే కనపడతాయి. సో కాబట్టి ఈ పీసీసీ రావడానికి, ఆమె కాంగ్రెస్ పార్టీకి అక్కడ పోవడానికి, అక్కడ పీసీసీ కావడానికి, ఆమె బాధ్యతలు తీసుకోవడానికి అంతా కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు, ఈ రాధాకృష్ణ, ఇంకో ఈ బ్యాచ్, ఇదంతా కూడా అదే బ్యాచ్ అనమాట. సో కాబట్టి ఈ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఆడ బెడ్సి కొడుతుంది. 100% ప్రజలు ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇక పార్టీ పరంగా ఆమెకు మా సహకారం ఉంటుంది. అదే ఇప్పుడు ఆమె అక్కడ పోగానే ఇంకా వీళ్ళు ఇక్కడ నుంచి చేసే కార్యక్రమం చేస్తారు. అసలు ఈయన చంద్రబాబు శిష్యుడు, కాంగ్రెస్ పార్టీ, ఆర్ఎస్ఎస్ మనిషి, మోడీ మనిషి. మోడీ ఈయన ఒక్కటే, చంద్రబాబు ఈయన ఒక్కటే, షర్మిల ఈయన ఒక్కటే, అందరూ ఒకటే అన్నమాట. ఏం డ్రామాలు చూడండి ఎట్లా ఉన్నాయి, మామూలు డ్రామాలు కావు ఇవి. బిగ్ డిబేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇది జరిగినటువంటి వ్యవహారం. ఇంకా ఇదే వార్త ప్రధానంగా రాసుకుంది ఆంధ్రజ్యోతి.